ఈ కరోనా ప్రపంచంలో కాదు భారతదేశంలో మన దగ్గర కూడా ఇంకా ఎంతో బయట రాష్ట్రాల నుంచి గాని బయట దేశాల నుంచి గాని వచ్చిన వాళ్ళ ద్వారా ఇది ఉదృతి చెందటంలో ఈ రోజు ఇక్కడ జిల్లా నేను మేడం గారు కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులతో సమీక్షించడం జరిగింది మన మే 31 కి వచ్చేప్పటికి ఆ రెండు నెలల్లో కూడా మనం ఎంతో అటు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేసి స్ప్రెడ్ అవ్వకుండా ఆ 60 రోజుల్లో మొత్తానికి మనకు 165 135 పాజిటివ్ కేసులు రావడం జరిగింది ఎప్పుడైతే బయట రాష్ట్రాల నుంచి ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళ ద్వారా ఈ ఒక 21 రోజుల్లోనే 668 పాజిటివ్ కేసులు రావడం జరిగింది అలా ఎవరైతే హాస్పిటల్కి రాకుండా మనం ఆ పేషెంట్ అని మనం గుర్తించి హాస్పిటల్ తీసుకెళ్ళిన లోపలే వాళ్ళు ఒక ఈ జిల్లాలో 5 కోవిడ్ ద్వారా మరణించడం జరిగింది ఎందుకంటే బయట బయట ప్రాంతాల నుంచి వచ్చి మనకి ఇంటిమేట్ చేయకుండా ఉండి ఆఖరి నిమిషంలో వాళ్ళకి బాగా సీరియస్ అయిన తర్వాత మన ప్రభుత్వం దృష్టికి రావటం కానీ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ముత్తిదంతడం జరిగింది పాలకూరు కానీ ఎన్ ఏరియాలో ఎవరైతే పాజిటివ్ వచ్చిన వాళ్ళు మన హాస్పిటల్స్లో పెట్టి ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అందరూ కూడా 100% రికవర్ అయ్యి పంపడం జరిగింది ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైతే ఇంకా పెరిగినా కానీ ఏం చేయాలన్న దాని మీద ఈరోజు సమీక్షించి ఎంతమంది వచ్చినా కానీ పాజిటివ్ కేసులు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ఇటు క్వారంటైన్ సెంటర్లో తాడేపల్లిగూడెం భీమవరంలో కూడా పాజిటివ్ కేసుని పెట్టడం కోసం ఈరోజు ఆలోచన చేయడం జరిగింది ఇక్కడ ఏదైతే బాగా సివియర్ కేసులన్నీ కూడా హాస్పిటల్ పంపుతాం ఊరికే సింతండి ఊరికే నార్మల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరులో క్వారంటైన్ సెంటర్లోనే అక్కడే కూడా డాక్టర్స్ని పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఎంతమంది వచ్చినా రోజుకి ఒక 100 కేసులు పెరిగినా కానీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది దయచేసి గ్రామాల్లో పట్టణాల్లో కూడా ప్రజలందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎంఆర్ఓలు ఎండిఓలు పోలీసు అందరూ కూడా వెళ్ళి గ్రామాల్లో పెద్దలతోటే కమిటీలు అందరం కూడా పిలిచి ఏ గ్రామాన్ని ఆ గ్రామం కూడా మీరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ తోట గ్రామాలని శానిటేషన్ విషయంలో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళ విషయాల్లో కానీ ఇది స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉన్న అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం గ్రామాల్లో కూడా బాధ్యత పెట్టమని చెప్పడం జరిగింది ఎక్కడైతే బాగా సివియారిటీ ఉన్నా అక్కడ మళ్ళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది మనకు రేపు 15 రోజుల్లో మళ్ళీ సార్వా ఊరుకులు మొదలవుతాయి కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు అక్కడికి వచ్చే కూలీల కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ కూడా ఒక్క మరణం కూడా జరగకుండా ఉండటం కోసం పూర్తి స్థాయిలో మన కలెక్టర్ గారి నాయకత్వంలో కూడా అందరూ లీడర్షిప్లో అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి గత 80 రోజులు జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది జబ్బు కాదు ఇది దయచేసి ఎవరికాళ్ళు వాలంటరీగా వచ్చి అనుమానం ఉంటే ఇమీడియట్ తెలియజేస్తే టెస్ట్ చేసి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే గతంలో కట్టినప్పుడు సుమారు రాష్ట్రం అంతా కూడా 1,223 కోట్లు పాతకవ ప్రభుత్వంలో 3-4 5-6 సంవత్సరాలు బిల్లు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో ముఖ్యమంత్రి గారు ఆ ఫండ్స్ అన్నీ కూడా బిల్స్ అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయి ఎక్కడైనా అధ్యక్షుల శ్రేణి దగ్గర ఎక్కడైనా ఇల్లు ఉంటే అక్కడే వాళ్ళకి పాత పట్టణం నిర్మించుకుంటారని పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్షులు ఉన్నకాడ మనం ఏమి చేయలేం కాబట్టి అభ్యర్థులు ఉన్నకాడ అందరికీ కూడా ఇటు పీడబ్ల్యూ గారు గట్ల మీద కానీ ఆర్ఎన్బి రోడ్డు గట్ల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వరు కాబట్టి వాళ్ళకి కొత్త స్థలాల్లో పట్టాలు ఇచ్చి డాక్యుమెంట్ ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది